ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేంద్ర బిందువుగా పెను మార్పులు ఈక్వేషన్లు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమాత్రం కురుకుడు పడని గన్నవరం నియోజకవర్గంపై టీడీపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలను మొదలుపెట్టింది టీడీపీకి ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకం కావడం వల్ల బలమైన నాయకుడి కోసం కొన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లే గన్నవరం విజయవాడ శివార్లలో ఉండే ఈ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ బలంగా ఉన్న స్థానం ఇది మెజారిటీ ఓటు బ్యాంక్ తెలుగుదేశం పార్టీ వైపే ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు వల్లభనేని వంశీ ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే రెండు వేల పంతొమ్మిది నాటి సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ విజయం సాధించిన స్థానాల్లో ఇది ఒకటి ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు విజయ ఢంకా మోగించిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పారు తన పదవికి రాజీనామా చేశారు వైఎస్ఆర్సీపీలో అనధికారికంగా కొనసాగుతున్నారు ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన మొట్టమొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే వంశీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి టీడీపీ అగ్రనాయకత్వానికి చాలా కాలమే పట్టింది రెండు వేల తొమ్మిది ఎన్నికలను కూడా కలుపుకుంటే వరుసగా మూడుసార్లు తమ పార్టీని గెలిపించిన ఈ నియోజకవర్గాన్ని చేతులారా పోగొట్టుకోవడానికి టీడీపీ ఏమాత్రం సంసిద్ధంగా లేదు అలాగనే వల్లభనేని వంశీని ఢీకొట్టి గెలవగలిగే అభ్యర్థిని వెతుక్కోనూ లేదు గన్నవరంలో గెలుపు గుర్రం కోసం తెలుగుదేశం పార్టీ చేస్తోన్న అన్వేషణ ఫలించినట్లేనని చెబుతున్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కుమారుడికి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇవ్వాలని టీడీపీ అగ్రనాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయంపై లగడపాటితోనూ సంప్రదింపులు చర్చలు ముగిశాయని సమాచారం తన కుమారుడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగ్గాలను అందుకోవడానికి లగడపాటి రాజగోపాల్ కొన్ని షరతులు పెట్టారని దీనికి టీడీపీ అగ్రనాయకత్వం అంగీకరించిందనే ప్రచారం సాగుతోంది లగడపాటికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడికి గన్నవరం టికెట్ ఇవ్వాలనే అభిప్రాయానికి టీడీపీ వచ్చిందని సమాచారం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లగడపాటి కుటుంబం ఒక్కటే వలభనేని వంశీని ఢీకొట్టగలదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది మెజారిటీ మార్జిన్ తక్కువే అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ హవా బలంగా వీచిన సమయంలోనూ వలభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు వరుసగా రెండుసార్లు ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో ఇదే స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయడం ఖాయం గన్నవరం అసెంబ్లీ స్థానం పరిధిలో టీడీపీ అభ్యర్థిగా కంటే వలమనేని వంశీకి వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్ట పట్టు వల్లే ఆయన గెలుపు సాధ్యపడిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తాను గెలవగలిగేలా బలమైన ఓటు బ్యాంకును వంశీ సృష్టించుకున్నారనేది టాక్ టీడీపీని వ్యతిరేకించడానికి ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి ఆయన సాహసించారని చెబుతుంటారు అలాంటి నాయకుడిని లగడపాటి కుటుంబం ఏ మేర ఎదురు నిలవగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది